ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయను. 1 సమూయేలు గ్రంథము 16:23. డేవిడ్ వుడ్ టేక్ అప్ హిజ్ లైర్ అండ్ ప్లే, దెన్ రిలీఫ్ వుడ్ కమ్ టు సాల్, హీ వుడ్ ఫీల్ బెటర్ అండ్ ద ఈవిల్ స్పిరిట్ వుడ్ లీవ్ హిమ్. 1 సమూయేలు 16:23. ఈరోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ ఒక పాట బాగా తెలుసు, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అనే పాట. ఈ పాట మాత్రమే కాదు, యేసయ్య మాటలో, యేసయ్య వాక్యములో, యేసయ్యను స్తుతించే ఏ విధమైన వాయిద్యములో శక్తి తప్పక ఉంటుంది. అటువంటి గొప్ప శక్తి గల నామము మన యేసయ్య నామం, అద్భుతమైన నామము మన యేసయ్య నామము. ఆయన నామానికి దురాత్మలు పారిపోతాయి, ఆయన నామములో స్వస్థత ఉంది, ఆయన నామములో ఆదరణ ఉంది, ఆయన నామములో రక్షణ ఉన్నది. ఈరోజు మనకు ఇవ్వబడిన ఈ లేఖన భాగంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, రాజైన సౌలు నుండి యెహోవా ఆత్మ విడిచిపోయిన నాటి నుండి ఒక దురాత్మ వచ్చి అతన్ని బాధ పెడుతుండగా, మానసికంగా కృంగదీస్తుండగా, దావీదు సితార వాయిస్తుండగా ఆ దురాత్మ సౌలును విడిచిపోయి అతనికి ఉపశమనము కలుగుతుండేది. నిన్ను కూడా ఈరోజు నా శోధనలు, నీకున్న సమస్యలు, వ్యాధి బాధలు, దురాత్మ సంబంధమైన శక్తులు కృంగదీస్తున్నాయేమో, ఇబ్బందులకు గురి చేస్తున్నాయేమో, తట్టుకోలేని స్థితిలో నీ ఉన్నావేమో, అయితే నీ ముందున్న ఒకే ఒక పరిష్కారం దేవుణ్ణి స్తుతించడం, యేసయ్య నామాన్ని గణపరచడం, ఆయన మాటలు వినడం, ఆయనకు ప్రార్థించడం. అలా చేసినట్లయితే నీ నుండి కూడా ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి శోధన పారిపోతాయి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, విశ్వాసం వలన గొప్ప అద్భుత కార్యాలు నీవు చూడగలవు, చేయగలవు కూడా. మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సౌలు ఒక రాజు, అతనికి సమస్య వచ్చిందంటే ఎంతోమంది సహాయం చేయడానికి ముందుకొస్తారు. అతనికున్న పరపతితో, అతనికున్న అధికారముతో ఏ భూత వైద్యుడునో, ఏ మంచి ఆయుర్వేద వైద్యుడినో పిలిపించుకొని బాగు చేసుకోవడానికి సిద్ధపడొచ్చు. కానీ అవేవి వద్దనుకొని దేవుని చేత అభిషేకింపబడిన దావీదును ఒక సాధారణ గొర్రెల కాపరిని పిలిపించుకున్నాడు. అదేవిధంగా ఈరోజు నీవు సమస్యల్లో ఉన్నావు, నీవు బాధలల్లో ఉన్నావు, నీవు కష్టాల గుండా ప్రయాణిస్తూ మానసికంగా కృంగిపోతున్నావు. అయితే నీకు సౌలుకు ఉన్న తేడా ఏమిటంటే, అతను దేవుని బిడ్డ పైన, దేవుని శక్తి పైన ఆధారపడ్డాడు. నీవేమో మనుష్యుల పైన, వారి అధికారం పైన, వారి శక్తి పైన, వారి బలము పైన ఆధారపడడానికి ఇష్టపడుతున్నావు. ఈరోజు ఇప్పుడు నీకున్న బాధను బట్టి దాని నుండి ఉపశమనము పొందుకోవడం కోసం ఎవరినెవరినో సహాయం కోరావు, ఎక్కడికెక్కడికో తిరుగుతున్నావు, ఎవరి కాల్లో పట్టుకోవడానికి సిద్ధపడుతున్నావు. కానీ ఎందుకని దేవుడి మాటలు వినడానికి సమయం ఇవ్వడం లేదు? ఎందుకని దేవుణ్ణి నీ నోటితో స్తుతించలేకపోతున్నావు? ఎందుకని దేవుని వాక్యము చదవడం లేదు? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. అవును కదా, ఆయనకు సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ లోక సృష్టికర్తకు, మనల్ని సృజించిన మన పరమ తండ్రికి ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను చేయగల సర్వశక్తిమంతుడైన దేవునికి అసాధ్యము అనే మాట లేదు. అలాంటప్పుడు ఇన్ని తెలిసిన మనము, ఆయన శక్తిని అనేకసార్లు రుచి చూసిన మనము ఎందుకని ఆయనపై ఆధారపడలేకపోతున్నాం? వాక్యభాగం చూస్తే సౌలుకు ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో వెంటనే తన దాసులను దీని గూర్చి అడిగినప్పుడు వారు చెప్తున్నారు, వారు సౌలు ముందు 2 ఆప్షన్స్ ఉంచారు. 1, సితార బాగా వాయించగలిగే ఎవరైనా సరే. 2, ఏమిటంటే, బెత్లహేమియుడైన యెషయి కుమారుడైన ఒకడైన బహుశూరుడు, యుద్ధశాలి, చమత్కారంతో వాయింపగలవాడు, మాట నేర్పరి, రూపసి, అంతమాత్రమే కాదు దేవుని తోడు ఉన్న వ్యక్తి అయిన దావీదును. అయితే సౌలు దావీదు కావాలని
దేవుని బిడ్డనే ఎన్నుకున్నాడు. అన్యుడైతే సితారాతో ఈ లోక సంబంధమైన పాటలే వాయించేవాడేమో, కానీ దావీదు దేవుని బిడ్డ గనుక ఎప్పుడు దేవుణ్ణి స్తుతించే పాటలే వాయిస్తూ దురాత్మను పారద్రోలుతూ ఉండేవాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకున్న సమస్యల నుండి, నీకున్న శోధనల నుండి బయటపడి మనశ్శాంతిగా జీవించాలని నీవు ఆశపడితే నీ ముందు కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ లోకము, రెండు దేవుని మాటలు. లోకాన్ని ఎన్నుకుంటే లోక సంబంధిగా మారిపోతావు, నీ సమస్యలు ఇంకా పెరిగిపోతాయి. కానీ దేవుణ్ణి ఎన్నుకుంటే, ఆయన వాక్యము వైపు తిరిగితే, ఆయన్ని స్తుతిస్తే, ఆయన్ను ఆరాధిస్తే అన్నిటి నుండి నువ్వు విడుదల పొందుకొని మనశ్శాంతిగా శాంతి సమాధానాలతో జీవించగలుగుతావు. ఎందుకంటే ఏసయ్య మాటలో, ఏసయ్య పాటలో, ఆరాధనలో ఎంతో శక్తి ఉంది. కాబట్టి నీకు బాధ కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించు, దేవుని వాక్యం విను, ఆయన వాక్యం చదువు. తప్పక నీవు కూడా సౌలు వలె సేద తీరి బాగవుతావు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, సర్వోన్నతమైన స్థలములపై నివసించుచు నిత్యము తండ్రి మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని చూచుచున్న దేవా, మా అవసరతలు తీరుస్తున్న దేవా, మీకే వందనములు స్తోత్రములు ప్రభువా. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, మీ నామమునకు ఉన్న శక్తి, అయా మీ యొక్క పాటలకు ఉన్నటువంటి శక్తి, మీ యొక్క వాక్యమునకు ఉన్నటువంటి శక్తి, మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుందని, మీ నామములో ఆదరణ ఉందని, మీ నామములో రక్షణ ఉందని అయా ఈ రోజున తండ్రి మాతో మాట్లాడారు ప్రభువా. మానసికంగా కృంగిపోతున్నటువంటి మా యొక్క ప్రాణాలను తెప్పరెళ్ళ చేసి ప్రభువా, అయా మాకున్న శోధనలు, మాకున్న సమస్యలు, మాకున్న వ్యాధి బాధలు, మాకున్న దురాత్మ సంబంధమైనటువంటి శక్తుల నుండి తండ్రి అయా మీ వాక్యము ద్వారా మాకు ఉపశమనము కలిగించి ప్రభువా, అయా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు నా తండ్రి. అవునయ్యా, లోక సంబంధమైన వ్యవహారాలు మేము చేయకుండా, లోక సంబంధులుగా మేము బ్రతకకుండా అయా మిమ్మల్ని ఆరాధిస్తూ మీ యొక్క నామాన్ని గణపరుస్తూ మీ నామాన్ని తండ్రి అయా కీర్తించేటువంటి మనసును మా అందరికీ దయచేసి ప్రభువా, తద్వారా వచ్చు ఆశీర్వాదాలను మేము పొందుకున్నట్లుగా మీరే మాకు సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో కృంగిపోతున్నారో ప్రభువా, వారందరినీ కూడా లేవనెత్తండి అయ్యా. అయా తండ్రి, మొర్రపెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు ప్రభువా, సహాయం దయచేయండి నా తండ్రి. అనారోగ్య సమస్యల నుండి ఏసు నామముల బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభువా. ఏ రోగమైతే, ఏ వ్యాధి అయితే ఆ సమస్యను ఏసు నామములో గద్దించండి అయా తండ్రి. సర్వశక్తిమంతుడా, మీకు అసాధ్యము కానిదంటూ ఏది లేదు, సమస్తమును సాధ్యపరచగలిగే దేవుడవు. మీ వైపు చూస్తుండగా బిడ్డలకు విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి అయా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను, అక్కరను మీరే తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. భార్యభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే మనసును వారికి దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి అయా. ఇంకా బాప్తీసం తీసుకొని బిడ్డల హృదయాలను మార్చండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. వారి పక్షాన మీరే న్యాయమును తీర్చండి. ఖైదీగా ఉన్న బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రభా. వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి అయా. మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయండి అయా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మీ యొక్క జ్ఞానము, మీ తెలివి, వివేచన బిడ్డలకు అనుగ్రహించండి. మంచి జాబును పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా తల్లిదండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు. వారు అనుభవిస్తున్న శ్రమలన్నింటిలో నుండి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. దేశాన్ని, అధికారులను మీరు దీవించండి. విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయా రైతులను దీవించండి. వారు వేసేటువంటి పంట సమృద్ధిగా పండడానికి కృపను చూపించండి. అయా కూలి పని చేసుకునే వారిని దీవించండి అయా. వారికి వెళ్తుండగా, వస్తుండగా
విధంగా రాకపోకల యందు మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా మీ పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాలను, సువార్తికులను అందరినీ కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభా అయా మీరే వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇంకా ఏ చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్న, కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరే ధైర్యపరిచి, ఆదరించి, బలపరి, స్థిరపరచమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. నేను మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.